హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం. కార్తీక పురాణం రెండో రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజుని భగ్నీహస్త భోజనంగా చెప్తారు, యమద్వితీయ అంటారు. కార్తీకంలో రెండో రోజు అయితే దీనికి చాలా ప్రత్యేకమైన గాథ ఒకటి చెప్పుకుంటాం మనం. యముడు తన సోదరి అయినటువంటి యమి దగ్గరికి, యమునా నది అని కూడా చెప్తారు, ఆమె దగ్గరికి భోజనానికి వెళ్ళాడట ఈ రోజున. అయితే అట్లా వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషించిందనమాట. ఆవిడ ఎన్నిసార్లు అన్నయ్యని రమ్మని తన ఇంటికి అడుగుతూ ఉండేదట. ఏనాడు ఆయన వెళ్ళలేకపోయాడు, ఆయనకి పనిలో తీరిక లేదనమాట. పాపుల లెక్క చూసుకోవటమే యమధర్మరాజు పని కదా. అయితే ఆయన ఉన్న క్రియాకలాపాల్లో చాలా కష్టపడి ఎప్పుడో ఒకసారి ఆయన వెళ్ళగలిగాడనమాట. ఆ వెళ్ళగలిగిన రోజుని ఆమె ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ రోజును ఇలా ప్రత్యేకమైన దివసంగా చేయమని అడిగింది. ఆమె అడిగిన తర్వాత ఈ రోజుని యమద్వితీయగా, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి భోజనం పెట్టే రోజుగా, భగినీహస్త భోజనం అని మనకి క్యాలెండర్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. భాయిదూజ్ అంటారు హిందీ వాళ్ళు. రెండో రోజు అనమాట, కార్తీకంలోని రెండో రోజు. ఈ రోజున అన్నదమ్ములకి లేదా మా కజిన్స్ బ్రదర్స్ ఎవరైనా సరే, వీళ్ళెవరికైనా కూడా తమ చేతితోటి వంట చేసి ఆడపడుచులు కనుక భోజనం పెడితే వీళ్ళకి యమదంశల నుంచి వాళ్ళు తప్పించుకుంటారని, అన్నదమ్ముల ఆయుష్ పెరుగుతుందని చెప్తారు. అలాంటి అన్నదమ్ముడి ఆయుష్ పెరిగినటువంటి అన్నదమ్ముడి ఆశీస్సు తీసుకున్నటువంటి చెల్లెళ్ళకి పసుపు కుంకుమలు కలకాలం ఉంటాయని చెప్తారు. వీలైన వాళ్ళు తమ అన్నయ్యనో తమ్ముడినో రాత్రికి పొద్దునేనో మధ్యాహ్నం భోజనానికైనా పిలిచి భోజనం పెట్టి అన్నయ్యకి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకోవాలని చెప్తారు. అయితే ఈ రెండో రోజు పారాయణలోకి వెళ్దాం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీకంలో ప్రత్యేకంగా చెప్పబడేటువంటి సోమవార వ్రత మహత్యాన్ని గురించి చెప్తున్నారు. మామూలుగా సంవత్సరమంతా వచ్చే సోమవారులు మనం ప్రత్యేకంగానే చెప్తాం. శివుడికి సోమవారం ప్రీతి అని చెప్పుకుంటాం. ప్రతి దేవాలయంలోనూ సోమవారం నాడు విశేషంగా అర్చనలు జరుగుతుంటాయి. సోమవారం శివాలయంలో అర్చన, సోమవారం నాడు అభిషేకం చేయటం. ఈ కార్తీకంలో వచ్చే నాలుగు సోమవారాలు చాలా విశేషమైనవి. కార్తీక సోమవారం నాడు చేసేటువంటి అసలు మనకు తెలియకుండా చేసిన పుణ్యకార్యమైనా కూడా విపరీతమైన ఫలితాన్ని ఇస్తుందట. ఆ వ్రత మహత్యాన్ని తెలిపే కథని చెప్తున్నారు. కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయటం వలన శివ సాయుజ్యాన్ని పొందుతారు. ఉపవసించవలసిన రోజులలో తనకి వీలైనా చేయగలిగిన విధంగా రాత్రిపూట మాత్రమే భుజించటము, ఎవరిని ఏది అడగకుండా అయాచితంగా లభించిన దాన్ని మాత్రమే తినడము, దాన ధర్మాలు చేయటము అనే పనులని విధిగా చేయాలి. అంటే కార్తీక మాసపు సోమవారం నాడు పగలు భోజనము చేయరాదు. మొదటిది ఆ రకమైన ఉపవాసం చేయాలి. చుక్కల్ని చూశాక అప్పుడు ఒకసారి మళ్ళీ శివారాధన చేసుకుని ప్రదోష వేళలో శివారాధన, కుదిరితే దేవాలయ దర్శనం, ఇంట్లో దీపారాధన చేసుకోవటం, వాకిలిలో దీపాలు ఉంచటం, ఇలాంటివి చేసుకుని అప్పుడు భోజనం చేయాలి. ఇది విధి. దాంతోపాటుగా ఎవరిని ఏది అడగకుండా అయాచితంగా లభించిన దాన్ని మాత్రమే, ఎవరన్నా బాబు ప్రసాదం తీసుకోండి అంటే చేపట్టి తీసుకోవటం, అది కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. దాన ధర్మాలు చేయటం, ఎవరికైనా దానం చేయటం, ఏదైనా సరే ఇంత ఈ వస్తువు అని కాదని అలా నియమం ఏమీ లేదు. సోమవారం నాడు చేసేటువంటిది, అది కూడా కార్తీక సోమవారాల్లో చేసేది, విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒకనకప్పుడు కాశీక్షేత్రంలో పరమనిష్టాగరిష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి అత్యంత సౌందర్యవంతురాలు, దుర్గుణాలకు నిలయమైనటువంటి, కులాచారాల్లో భక్తి, స్త్రీకి ఉండవలసినటువంటి అంటే సాత్విక గుణాలు లేనటువంటి నిష్ఠుర అనే ఒక కుమార్తె ఉండేదట. ఆమె మహా సౌందర్యవతి, కానీ సాత్వికత లేదు, సద్గుణాలు లేవు. అయితే ఈ నిష్ఠురని మంచిదారిలో పెట్టడానికి తండ్రి నయాన భయాన చాలా రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన వల్ల కాల. యవనవతి అయిన తర్వాత నిష్ఠురని సౌరాష్ట్ర దేశస్థుడైన ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశారట. అయితే ఈమె భర్తతోటి సరిగా ఉండేది కాదు. ఆయన తన ఆమె సౌందర్యానికి దాసానుదాసుడైపోయి ఆమె ఎంత నిర్లక్ష్యంగా చూసినా ఆయన ప్రేమానురాగాలతోటే చూసుకుంటూ ఉండేవాడు. ఆమె సరిగ్గా ఉండేది కాదు, ఆయన బాగానే ఉండేవాడు. అయితే క్రమంగా ఏంటంటే ఈవిడికి తన అందం వల్ల, ఆవిడకి దొరికిన స్వేచ్ఛ వల్ల కూడా అంటే భర్త ఒప్పుకోవటం వల్ల, అత్తమామల కోడల ప్రవర్తనని భరించలేక చాలా గట్టిగా కేకలేసినప్పటికీ కూడా పరపురుష సాంగత్యంతో మితిమీరి ప్రవర్తించేది. దేహ సౌందర్యం మీద అభిమానం ఉండే వ్యక్తులు ఇలాగా ప్రవర్తిస్తారని పూర్వకాలం నుంచి కూడా ఉన్నారని తెలుస్తుంది ఈ కథలతోటి. అయితే ఇలాగా విపరీతమైన ప్రవర్తన కలిగిన ఈ అమ్మాయిని ఏ రకంగానూ అదుపులో పెట్టలేకపోయారు అత్తమామలు. ఆ తల్లి తండ్రే ఏమీ చేయలేకపోయాడు, అత్తమామ అసలు చేయలేకపోయారు.
ఇక పైగా కుమారుడికి భార్య మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని కూడా వాళ్ళు అర్థం చెప్పలేకపోయారన్నమాట. విసిగిపోయి వాళ్లే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారట ఎక్కడికో. అయితే పెద్దవాళ్ళ అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠుర యొక్క ఆగడాలకి అడ్డు అదుపు రెండూ లేవు. ఎప్పుడైనా ఓసారి భర్త తన్ని మందలించినా కూడా నిష్ఠురు సహించేది కాదు. తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్నటువంటి నిష్ఠుర తన స్నేహితులలో ఒకళ్ళిద్దరి సహాయం తీసుకుని అర్ధరాత్రి సమయంలో తన భర్త తల పగలగొట్టేసి అతన్ని తన నుంచి అడ్డు తొలగించేసుకుంది. అతని శవాన్ని తీసుకెళ్ళి ఊరి బయట నూతులో పారేయించేసిందట. విపరీతమైన స్వేచ్ఛ లభించింది. ఇప్పుడు భర్త మరణానికి కారణం అవ్వటం ఒక తప్పైతే, చంపటం ఒక తప్పైతే, కనీసం అతనికి ఉత్తర క్రియలు కూడా కానివ్వకుండా బ్రాహ్మణ్ణి అలా అతని శవాన్ని అనాథప్రేతంగా వదిలేయటం వల్ల ఇంకా పెద్ద పాపం అయిపోయిందన్నమాట అది. తర్వాత క్రమంగా రెచ్చిపోయింది. విపరీతమైన స్నేహాలు, అడ్డు ఆపు లేదు. తనలాంటి దుష్ప్రవర్తన తన స్నేహితులకు కూడా నేర్పించేది. ఎవరైనా భర్తలతోటి కుదురుగా సంసారం చేసుకునే స్త్రీలు చూస్తే ఆమెకు నచ్చేది కాదట. నచ్చక వారికి ఇతర పురుషులతోటి స్నేహాలు కల్పించి ఒక విపరీతమైన, మితిమీరిన, విశృంఖలమైన ప్రవర్తనతోటే ఉంటూ ఉండేది. క్రమంగా అందరూ చీదరించుకునేవాళ్ళ అమ్మాయిని. ఎవరికైనా వృద్ధాప్యం తప్పదు కదా. అయితే వృద్ధాప్యం వచ్చేసరికల్లా ఈమె ఒళ్ళంతా ఒక రకమైన రకరకాల తిరుగుళ్ళు. మంచి దుష్ప్రవర్తన వల్ల మంచి ప్రవర్తన లేదు కదా. ఒంటి నిండా వ్రణాలు వచ్చి వాటి నుంచి చీము రసు రసి కారుతూ చాలా బాధపడేదట. క్రమంగా కుష్ఠువ్యాధిలోకి దించింది. చుట్టుపక్కల ఎవ్వరూ ఆమెను చూసేవారు కాదు. అవటానికి బ్రాహ్మణ జాతికి చెందిదైన ఆమె వాళ్ళ ఇలా వాళ్ళ తన బంధువులు ఉండే ప్రాంతంలో ఉండటం కూడా ఏనాడో మానేసింది. ఆమెను చూసేవాళ్ళు ఎవరు లేరు. ఒంటరిగా ఉండి ఎన్నో రకాల బాధలు పడి ఈ కుష్ఠువ్యాధితోటే తీసుకుని చివరికి ఎప్పుడో మరణించింది. మరణించిన తర్వాత కూడా ఆమె ప్రేతానికి సంస్కారం సరిగ్గా జరగనేలేదు. జరగవలసిన క్రియలు ఏవీ లేవు. ఆమె భర్తకి ఏం చేసిందో అంతకంటే అధ్వాన స్థితిలోనే ఈమె మరణించింది. ఈ మరణించిన తర్వాత యమభటులు వచ్చి నిష్ఠురిని యమలోకానికి తీసుకెళ్లారు. ఆమెను చూసిన యమధర్మరాజు చిత్రగుప్తుని ఆదేశించాట. ఇది ఈమె చేసిన పాపకార్యాలు ఏమిటి, పుణ్యకార్యాలు ఏమిటి, ఏమిటి ఈవిడికి శిక్షలంటే, ఆమెకి లభించినన్ని శిక్షలు అప్పటి వరకు ఏ స్త్రీకి నరకంలో పడలేదట. అన్ని శిక్షలు వేశారు. ఎర్రగా కాల్చిన ఇనప సువ్వలతోటి వాతలు పెట్టారట. కుంభీపాకం అనే నరకంలో వేశారు. రకరకాల జంతువులు పురుగులతోటి కుట్టించి జంతువులతోటి తొక్కించారట. ఎన్ని రకాల శిక్షలు వేశారో. ఇన్ని శిక్షలు వేసిన తర్వాత కూడా భూమి మీద అనేక జన్మలు, ఎన్నిసార్లో కుక్కగా జన్మించిందట. ఇక ఆ జన్మలు ఏంటంటే కుక్కకి వీధి కుక్కకి ఏం దొరుకుతుంది ఆహారం, ఇప్పట్లాగా కుక్కల్ని పెంచుకునే రోజులు కావద్దు. ఎన్నో జన్మలు కుక్క జన్మలు ఎత్తిన తర్వాత ఒకసారి కుక్క జన్మలు ఆమె చివరి జన్మ అన్నమాట అది. నిష్ఠుర ఆకలితోటి కరకరలాడిపోతూ నకనకలాడుతూ ఆహారం కోసం అన్ని చోట్ల అల్లాడుతూ తిరుగుతుంది. అది కార్తీక మాసం అవటంతో దేవాలయాల్లో అన్ని చోట్ల కూడా ఉపవాసం చేసి బలియన్నాలు వేసే విధానం నడుస్తుందన్నమాట. ప్రతి దేవాలయంలోనూ ఆ దర్శనం చేసుకున్న వాళ్ళు బలి కోసం కొంత ఆహారాన్ని దేవాలయం బయట విడిచిపెట్టి ఆ తర్వాత ఇళ్ళకి వెళ్ళి భోజనాలు చేసే పద్ధతి ఉందప్పుడు. అయితే ఇలా జరుగుతుంటే కార్తీక సోమవారం కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవార వ్రతాన్ని వ్రతం చేసుకుని పూజ చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరు బయట పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటున్నాడు. ఇంకా ఆయన భుజించల, పూజ అయ్యింది. ప్రసాదం పట్టుకొచ్చి బలి అంటారు, బలి అన్నము అంటారు. ఆ అన్నాన్ని తీసుకొచ్చి బయట పెట్టాడు. ఒక ఆకు తీసుకొచ్చి బయట పెట్టాడు. ఎవరో ఒకళ్ళకేని జంతువులైనా తీసుకుంటాయి, ఎవరైనా మనుషులు కనపడితే వాళ్ళని కూడా భోజనానికి పిలుస్తారు, సహభోజనానికి. ఈ కార్తీక సోమవార ఉపవాసాల్లో ఇది చాలా ప్రత్యేకంగా చెప్తారండి. మనం ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసేటప్పుడు ఎవరైనా స్నేహితులనో మిత్రులనో అతిథి అభ్యాగతులను ఎవరో ఒకరిని మనతో సహపంక్తిన భోజనానికి పిలిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది అంటారు. ప్రసాదాన్ని కదా మనం వినిమయం చేస్తాం, కాబట్టి వాళ్ళకు కూడా మంచిదే, మనకి మంచిదే అన్నమాట. ఈ అన్నాన్ని తీసుకొచ్చి బయట పెట్టాడు. పెట్టేసరికల్లా ఈ పగలల్లా ఆకలితోటి తిరుగుతున్నటువంటి సునకంగా ఉన్న నిష్ఠుర ఆరు బయట పెట్టబడినటువంటి ఆ బలి అన్నాన్ని తిన్నదట. అయితే పగలల్లా ఉపవాసం ఉండి దానికి తిండి దొరకల పొద్దుటి నుంచి తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి చీకటి పడిన తర్వాత శివప్రసాదమైన ఈ బలి అన్నాన్ని తినేసరికల్లా ఆ కుక్కగా ఉన్నటువంటి ఆ నిష్ఠురకి పూర్వజన్మ స్మృతి కలిగిందట. తను ఎక్కడ పుట్టింది, ఏం చేసింది, ఎలాంటి దుష్ప్రవర్తన చేసింది, ఏ చోట్లకి వెళ్ళి ఎలా చరించింది, ఆ తర్వాత తను ఎట్లా మరణించింది, ఎన్ని బాధలు పడింది, తర్వాత ఎన్ని జన్మలు వచ్చాయో అది మొత్తం కళ్ళకు కట్టినట్టుగా సినిమాలాగా కనిపించేసిందనమాట. కనిపించేసరికల్లా భయపడి ఆ కుక్క స్వరూపంలో ఉన్న ఈయన నిష్ఠుర పిచ్చి కేకలు పెట్టి అరిచి ఏడ్చిందట.
ముందు జరిగినవి సీన్లు కంటి ముందు కనపడుతుంటే ఒక రకమైన ఆక్రోశము ఉద్వేగము వచ్చేస్తాయి కదా. అరిచేశారు కల్ల, అరిచి ఆ బల్యన్నాన్ని పెట్టి లోపల కూర్చొని భోజనాన్ని కూర్చోబోతున్న బ్రాహ్మణ్ణి గుంతెత్తి పిలిచిందట. ఓ బ్రాహ్మణ్డ, నన్ను రక్షించు, నన్ను కాపాడమని కాపాడమనేసరికల్లా ఆయన పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. వచ్చి చూసి దయార్ధ హృదయుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు తన యొక్క ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్తీక మాస వ్రత పుణ్య మహిమ వల్ల ఈమె యొక్క పూర్వజన్మల్లో వచ్చినటువంటి సమస్యలు, ఇప్పుడు ఆమె ఎలాంటి జన్మలో ఉంది, ఆమెకు ఎన్ని నరక బాధలు పడింది, అది మొత్తం తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏమనుకున్నాడంటే, తను బలిగా పెట్టినటువంటి శివప్రసాదాన్ని తినటం వల్లే ఈ కుక్కకి ఇలాంటి జ్ఞానం కలిగింది, ఇలా మానవ స్వరంలో మాట్లాడుతోందని తెలుసుకుని ఆయన ఏం చేశాడంటే, ఆ సోమవారం నాడు తాను చేసినటువంటి సోమవార వ్రత ఫలితాన్ని నిష్ఠురకి ధారపోశాడు. ఇది చూడండి, నేను చేసుకున్న వ్రతాన్ని కుక్కకి ధారపోయటం ఏమిటి? అది కూడా ఒక పాపిష్ట జన్మ, సరైన ప్రవర్తన లేని ఒక స్త్రీ జన్మెత్తి ఆ తర్వాత ఎన్నో నరకాలు పడి అత్తమామల్ని సరిగా చూడలేదు, భర్తను చంపేసింది, ఎంతమందితో దుష్ప్రవర్తనతో ప్రవర్తించింది, ఎంతమందిని చెడగొట్టింది, దీనికి ఇవ్వటం ఏమిటని ఆలోచించాల ఆయన దానంగా భావించాడు. ఆమెకు అవసరము, దానం చేశాడు అంతే. తన సోమవార వ్రత ఫలితాన్ని, ఆ రోజు వ్రత ఫలితాన్ని ఆ అమ్మాయికి ధారపోసాడట. అయితే దాంతో ఆ కుక్క యొక్క జన్మ జన్మాంతరాలలోని పాపాలన్నీ పటాపంచలే దివ్య రూపం లభించింది, శివానుగ్రహం కూడా కలిగింది. శివుని ప్రమథ గణాలే స్వయంగా వచ్చి ఈ నిష్ఠురని తమతో తీసుకెళ్ళిపోయినాయి. అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం. మనం శుభం కానీ అశుభం కానీ కర్మ ఏది ఆచరించినా అవశ్యం అనుభోక్తవ్యం, తప్పకుండా అనుభవించి తీరవలసిందే, దాన్ని తప్పించుకోలేము. కర్మ దుర్విపాకాన్ని తప్పించుకోవటము భగవంతుడికి కూడా సాధ్యం కాదు. కర్మని అనుభవించే పోగొట్టుకోవాలని చెప్తారు. మనం చేసిన మంచి చెడుల ఫలితాన్ని ఆయా మంచి చెడుల రూపంలో తప్పకుండా అనుభవించాల్సిందే. సమస్త దోష పరిహారమైనటువంటి ఈ సోమవార వ్రత మహాత్యాన్ని విన్నవాళ్ళకి, చదివిన వాళ్ళకి కూడా కైలాస ప్రాప్తి తప్పకుండా లభిస్తుందట. దీంతో కార్తీక మాసంలోని రెండవ రోజు పారాయణ పరిసమాప్తమైంది. రేపు మూడో రోజు ఉదయమే మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.